2014 की 2018 की मध्य పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా జరిగింది, ప్రశాంతంగా జరిగిందా లేకుంటే పబ్లిక్ ఇంకా రావాల్సింది ఉంది టైం అయిపోయింది, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు యువత పెరిగింది, ఇప్పుడు అసలే పోలింగ్ పెరగాలి, కానీ లాస్ట్ టైం కంటే చూసుకుంటే ఈ టైం వరకు పోలింగ్ రేట్ తగ్గింది. మరి హాలిడే ప్రకటించిన అందరు ఇంట్లో ఉన్న పోలింగ్కి ఓటు వేయడానికి ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అంటే ప్రజానాయకుల మీద నమ్మకం లేకనా పార్టీకి వేసిన ఏకన ఉద్దేశం అనేది తెలియదు. అంటే కొంత ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ అంటే హాలిడే అని యూజ్ చేసుకుంటారు వాళ్ళు, ఇంట్లో కూర్చొని నిద్రపోయి సరే చూద్దాంలే అనుకుంటున్నారు. దాని గురించి అట్లా కూడా నడుస్తుంది, ప్రజల మీద మీరు చెప్తున్నట్టు నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళ గురించి. అంటే మీరు క్యాన్వాసింగ్ చేసారు కదా, మీరు ఎట్లా అనిపించింది ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది తగ్గుతుంది ఇప్పుడు ఇవాళ ఏమనిపించింది? ఈరోజు పోలింగ్ చూసిన తర్వాత మొన్నటి వరకు నిన్నటి వరకు ఉన్నట్టు ఆరాటం కానీ తృప్తి కానీ ఈరోజు లేదు. ఎందుకంటే వాళ్ళు మీటింగ్లకి దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ ఓట్ వేయడానికి వచ్చి ఇవ్వలేదు. చాలా మటుకు ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం 2018 కంటే చాలా వరకు తగ్గింది. ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఈసారి 70-80% ఓటింగ్ సిస్టమ్ అవుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంత పట్టుదికరమైన భద్రత ఇచ్చినప్పటికీ కూడా ఓటింగ్ జరగలేదు. దానికి కారణమంతా వాళ్ళు సెల్ఫ్గా మేము వేయొద్దు అని చాలా వరకు యువత ఆగిపోయింది. అంటే వేయద్దు అంటే దాని వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది కదా, నోటా అనేది వాళ్ళు వచ్చి నోటాకు కూడా ఆప్షన్, నోటా కూడా వేయడం ఎందుకు అనేసి వాళ్ళు రావడమే వేస్ట్ అని ఫీల్ అయినారు కాబట్టి రోజు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఇంకొకటి మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఏముందంటే ఓటర్ ఐడి అప్లై చేసిన తర్వాత ఓటర్ ఐడి కూడా రావట్లేదు తక్రీబన్ యూత్స్కి, దాని గురించి కూడా ప్రాబ్లం అయింది. అదే అది కాకుండా వేరే ఏమైనా ఆప్షన్ ఉండేనా ఓట్ వేయడానికి యూత్కి? లేదండి, ఆప్షన్ లేకుండా చాలామందికి కూడా ఈరోజు చాలామంది ఓట్ వేయడానికి వచ్చి కూడా రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది, ఓటర్షిప్స్ రాలేదని. దానివల్ల కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఎందుకంటే వీళ్ళు కమిషన్ మెంబర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకులు కానీ ముందు ముందుగానే ఓటర్షిప్స్ ఇచ్చేటప్పుడు అన్ని క్లారిఫై చేసుకోవాల్సింది. సడన్గా వన్ డేలో అంటే అయితే క్లోజ్ అవ్వడం, చాలామంది కూడా ఓట్ వేయడానికి వచ్చి ఓటర్ స్లిప్స్ రాలేదని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు అడిగ్మే డివిజన్లో మీరు పోలింగ్ బూత్లు ఉన్నారు, అంటే ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లుండే, సర్వే ఏమంటుంది? సర్వే ప్రకారం నా ఒపీనియన్ అయితే చెప్తానండి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి జనరల్గా, నా ఒపీనియన్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నా, 100% వస్తుంది. ఎందుకంటే ఏదన్నది పక్కన పెడితే ఈరోజు మనం చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో చూసినాం, ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా వరకు వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ ఎట్లా అంటే మొన్నటి వరకు సిస్టమ్ ఎట్లుండే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది పర్సంటేజ్ పెరుగుతుంది యువత పెరుగుతుంది అన్నారు, కానీ ఈరోజు అలాంటి పరిణామాలు ఎక్కడ కూడా కనిపించలేదు. కాకపోతే ఒక్కటి మా హ్యాపీ ఏంటంటే మా సంతోషం ఏంటంటే పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. లాస్ట్ టైం 2018లో చాలా గొడవలు జరిగినాయి పోలింగ్ టైంలో, 18లో జరిగిన 14లో కూడా జరిగినాయి, అదే సిస్టమ్ ఇప్పుడు కనిపించలేదు, అంత గొడవలు అలాంటివి ఎక్కడ జరగలేదు, చాలా ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరిగింది. ఆ విషయంలో అయితే మేము హ్యాపీ. అంటే టోటలీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా అడిగ్మెట్ డివిజన్లో మీరు ఏం ఆలోచించారు ఓటింగ్ పర్సంటేజ్ గురించి అంత వచ్చిందా? నేను కేవలము అడిగ్మెట్ డివిజన్ అని చెప్పట్లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల మీద చెప్తున్నా. ఇప్పుడు మనం కాన్స్టిట్యున్సీలో ఉన్న మనం ఒక స్టేట్లో ఉన్నందుకే కదా, ఇప్పుడు డివిజన్ వరకే ఆలోచించదు, మన కాన్స్టిట్యున్సీ గురించి మన స్టేట్ గురించి కూడా ఆలోచించాలి కదా. మా వరకు అయితే మా డివిజన్లో అయితే పర్సంటేజ్ తగ్గిందండి, ఓవరాల్గా స్టేట్లో కూడా చాలా వరకు తగ్గింది. అక్కడ చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రం పర్సంటేజ్ ఎక్కువ ఉంది, చాలా వరకు యువత ఓటు వేయలేకపోయింది. అసలు యువతది ఓటు సిస్టమ్ పెరిగింది, ఓట్ బ్యాంక్ పెరిగింది, అయితే ఓటు వేయాల్సింది కాబట్టి చాలా వరకు ఏంటంటే ప్రజలు కూడా ఓటు వేయొద్దు మాకు హాలిడే ప్రకటించిన ఇంట్లో ఉన్న ఉద్దేశమే తప్ప చాలా వరకు ఓటు వేయడానికి రాలేదు. లేకపోతే 60-70% ఓటు పర్సంటేజ్ ఉండాలి, ఇప్పటివరకు కూడా 45-50% కూడా హైదరాబాద్లో ఓటింగ్ జరగలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.